రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. ప్రకాశం జిల్లా పరిషత్ హాల్లో జరిగిన మండల విద్యాశాఖ అధికారుల సమావేశంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. కలెక్టర్ మాట్లాడుతూ మండల విద్యాశాఖ అధికారులు నాడు నేడు కార్యక్రమాన్ని వారి మండలంలో తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. వ్యవస్థలో మార్పు పూర్తి స్థాయిలో మండల విద్యాశాఖ అధికారులు కృషి చేసినప్పుడే ప్రకాశం జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధికి విద్యా వ్యవస్థ ప్రధానమని, విద్యాశాఖ అధికారులు కూడా ఆ స్థాయిలో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఎంయూఎల్కి మెట్రాలజీ సబ్జెక్ట్ మీద గత నాలుగు రెండు సేవలు ఇంతవరకు ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే ఇంటర్ను మండలానికి వెళ్ళి చెప్పాలో ఆ సబ్జెక్ట్ని ఏ రకంగా వాళ్ళ గురులకు చెప్పించాలనే విషయాల మీద కాస్త ఎక్కువ మాట్లాడాడు. ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి విషయాలన్నింటి ఎక్కువ ప్రస్తావన చేసి మళ్ళీ రిపీట్ చేసినట్టు వద్దు. ఏ రకమైనటువంటి ఎంఈఓ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఈ నాడు నేడుకు సంబంధించి చాలా కాలంగా మనం ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో భాగస్థులమైనాం అనేటి మీద మనకు అవగాహన ఉంది. అయినా సరే ఈ ఓరి ఇక్కడ పెట్టినటువంటి అవగాహన సదస్సులో నాడు నేడు కార్యక్రమానికి సంబంధించి ఓవర్వ్యూ మీకు తెలియదని కాదు, మీకు బాగా తెలుసు నాకంటే కూడా. దీన్ని మండల స్థాయిలో ఎవరైతే మళ్ళీ మనం ట్రైనింగ్ ఇవ్వడానికి ఉద్దేశించబడ్డారో వాళ్ళకి మీరు ఓవర్వ్యూ కరెక్ట్గా ఇవ్వడం అనేది ముఖ్యం అనమాట. సో అందువల్లే సుబ్బారావు ఓవర్వ్యూ చెప్పేటప్పుడు మళ్ళీ మీరు అందరికీ తెలిసినటువంటి విషయాలని ఊరికే రిపీట్ చేస్తూ ఉంటారు. సరే, నాకు ఒక రకంగా నమ్మకం ఏంటంటే ఇట్లాంటి నాలెడ్జ్ ఏదైనా సరే ట్రాన్స్మిట్ చేసే ప్రాసెస్లో మీరంతా ఎంఈఓలు టీచింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మెథడాలజీ మీద ఒక సబ్జెక్ట్ కూడా మీరు చదివి ఉంటారు కాబట్టి నాకు తెలిసి ఈ విషయంలో మీ పార్ట్ వరకు ఓకే, మీరు చేయగలుగుతారు.